అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నప్పుడు మన నీడను చూసి మనమే భయపడతాం. ఏదో మన వెనుక వస్తుందనుకొని భయంతో బిక్క చచ్చిపోతాం. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ అంజనను ప్రార్థిస్తాం. అదే అర్ధరాత్రి వేళ ఇళ్ల మధ్య అస్థిపంజరం కనిపిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అర్ధరాత్రి అస్థిపంజరం కలకలం చోటు చేసుకుంది. హుజూరాబాద్ విద్యానగర్లోని ఇళ్ల మధ్య అస్థిపంజరం లభ్యమైంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా వణికిపోయారు. అయితే ఎవరో ధైర్యం చేసి ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అయితే అస్థిపంజరం లభించిన చోటుకు కొంచెం దూరంలో శ్మశానం ఉండడంతో అస్థిపంజరం అక్కడి నుండి వచ్చిందని, అయితే ఇది ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారా లేక ఏదైనా జంతువులు తీసుకొచ్చాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ ఇళ్ల మధ్య అస్థిపంజరం కనిపించడం మాత్రం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.